దేవుని మందిరములో ఏర్పాటు చేసినటువంటి అద్భుతమైన రాజుగా ప్రసిద్ధికెక్కాడు ఈయన. ఇలాగ జరుగుతున్న క్రమములో అతనికి ఒక భయంకరమైన సమస్య వచ్చింది. ఏంటో సమస్య అంటే అష్షూరు రాజు అయినటువంటి సన్హెరీబు ఇతని మీద యుద్ధాన్ని ప్రకటించాడు. ఇతని రాజ్యాన్ని ఆక్రమించుకోవాలని అనేక రాజ్యాలను జయిస్తున్నటువంటి ఈ సన్హెరీబు, తన దేవతల బలముతో విర్రవీగుతున్నటువంటి సన్హెరీబు, నేను యోధారాజు అయినటువంటి ఇజ్కియాను కూడా ఓడించగలను, యోధారాజుని ఇజ్కియా మీద కూడా గెలవగలను, అతను యెరూషలేం పట్టణాన్ని కేంద్రముగా పరిపాలిస్తున్నట్టు దాన్ని కూడా నేను హస్తగతం చేసుకోగలనని పత్రికలు రాయించి నేరుగా వారి దగ్గర పంపించాడు. ఆ పత్రికలో ఉన్న సారాంశం ఏంటంటే, యోధావారులారా, మీ రాజైనటువంటి ఇజ్కియా యొక్క మాటలు మీరు నమ్మకండి. ఎందుకంటే మేము ఆరాధించే మా దేవతలు లేదా మేము పూజించే మా దేవుళ్ళు చాలా గొప్పవారు. ఒకవేళ కావాలంటే మేము చాలా దేశాలలో యుద్ధాలను జయించుకుంటూ వచ్చాను. వారందరూ కూడా నా ముందు నిలబడలేకపోయారు. నా యొక్క యుద్ధ తంత్రం ముందు, నా యుద్ధ నైపుణ్యం ముందు, నా బలగం ముందు వారు ఎవరు నిలబడలేకపోయారు. మీరు కూడా నిలబడలేరు. మీ దేవుడు ముందుగానే మమ్మల్ని నాతో ఓడిపోయే పరిస్థితి ఉంటుందని హేళనతో కూడా మాటలతో కూడినటువంటి ఒక పత్రాన్ని పంపించి వాళ్ళందరినీ కూడా బెదిరించడం ప్రారంభించాడు సన్హెరీబు. ప్రజలు కొంతమంది భయపడుతున్నారు, అమ్మో నిజమే, ఈ రాజు యుద్ధం చేస్తే అతనికి ఇంతవరకు కూడా తిరుగు లేదు, ఇంతవరకు ఓడిపోయిన దాఖలాలు లేవు, ఏ రాజ్యం మీదకి యుద్ధం చేసినప్పటికీ గెలుచుకుంటూ వస్తున్నాడు, మన మీదకు వస్తున్నాడు, ఇప్పుడు మన పరిస్థితి ఏంటని వారు ఆందోళన మధ్య ఉన్నప్పుడు వాళ్ళు ఏం చేశారంటే, ఈ యొక్క ఇజ్కియా ఎలాగూ ధైర్యపరుస్తున్నాడో ఒకసారి చదవండి. దేవుడి గ్రంథములో స్పష్టంగా రాశాడు, ఆ మాటలు చదువుదాము. మీరు దిగులు పడకుడి, ధైర్యము విడువకుడి, అష్షూరు రాజుకైనను దేవునికి స్తోత్రం కలుగును గాక. ఒక నాయకుడికి ఉండవలసిన లక్షణం ఇది. ఒక నాయకుడు ప్రజలకు ముందుగా వచ్చి ఒక సమస్య వస్తే, ఒక బాధ కలిగితే, ఒక విధమైనటువంటి మానసికమైన సంబంధమైన సమస్యతో గురైతే, ఇది నాకు సంబంధం లేదు, నా బ్రతుకేదో నేను బ్రతుకుతాను, నన్ను కాపాడుకుంటాను, వెనక్కిపోయే మనస్తత్వం ఉండేవాడు నాయకుడు కాలేడు. నాయకుడికి ఉండవలసిన లక్షణము ఒకటి, ధైర్యముగా ఉండి ప్రజలందరినీ కూడా సమావేశపరిచి, అయ్యా మీరు దిగులు పడకండి, ధైర్యం పెడకండి, అతనికి మాంస సంబంధమైనటువంటి బాహువే అతనికండ, మనకి అంతకంటే ఎక్కువైన సహాయం మనకి మన యెహోవా దేవుని వలన కలుగుతుంది. ఎందుకంటే తన పితరుడైన దావీదును అనుసరిస్తున్నాడు అతడు. ఎవరిని అనుసరిస్తున్నాడు తెలుసండి? హిజ్కియా. దావీదు యొక్క చరిత్రను తెలుసుకున్నాడు. దావీదు యుద్ధములో ఏ రీతిగా గెలిచాడో, గొల్యాతును ఏ రీతిగా కొట్టాడో, ఆయా రాజులతో యుద్ధం చేసినప్పుడు ఏ రీతిగా విజయాన్ని పొందాడో అవన్నీ తెలుసుకున్నవాడై. ఒకవేళ తన ముత్తాత అయి ఉండొచ్చు దావీదు, నా ముత్తాతకు యెహోవా దేవుడు ఎంతగానో సహాయపడ్డాడు కదా, అదే దేవుడు నాకు కూడా సహాయపడతాడు. అందుకనే జరిగిపోయిన చరిత్ర ఎందుకు నేర్చుకోవాలంటే, మనము వీరి ద్వారా, ఇలాంటి రాజుల ద్వారా, ఇలాంటి వ్యక్తుల ద్వారా మనం పరిపూర్ణమైనటువంటి విశ్వాసాన్ని పొందడానికి. ఆ ముందు 29 అధ్యాయంలో రాస్తాడు మొట్టమొదటిగా తన ఏ రీతిగా తనకి జరిగిందో. 29:2, అతడు తన పితరుడకు దావీదు చర్య అంతటి ప్రకారము యెహోవా దృష్టికి యథార్థముగా ప్రవర్తించెను. ఒక రోల్ మోడల్ ఉండాలి. ఎవరికైనా ఒక రోల్ మోడల్ ఉండాలంటారు చాలామంది. ఇంటర్మీడియట్ చదువుకునేటప్పుడు చాలామంది ఏం చేసేవారంటే బాగా గడ్డం పెంచేవారు. మేము ఇంటర్మీడియట్ చదువుతుంటే చాలామంది మా ఫ్రెండ్స్ అందరూ కూడా లైట్ నూనె గడ్డం వచ్చేది, గడ్డం పెంచేవారు. ఎందుకయ్యా మీరు గడ్డం పెంచుతుందని మన ఇంగ్లీష్ లెక్చరర్ అడిగారు. మా రోల్ మోడలు మాకు పలానా సినిమా యాక్టర్ అండి, ఆ సినిమా యాక్టర్ గడ్డం ఉంది, నేను ఆయన ఫేవరెట్, ఆయనలాగా నేను కూడా గడ్డం పెంచుకున్నానని చెప్పేవారు. అంటే ఈయన రోల్ మోడల్ ఎవరు? ఒక సినిమా యాక్టర్.
ఒక సినిమా యాక్టర్ ఎలాగుంటాడో, ఆయన ఎలా గడ్డం పెంచుకున్నాడో, ఆయన శరీర ఆకృతి ఎలాగుందో, ఆయన హెయిర్ స్టైల్ ఎలాగుందో, ఆయన డ్రెస్సింగ్ స్టైల్ ఎలాగుందో అనుసరించే క్రమాన్ని యువత ఎంతగానో అనుకరిస్తూ ఉంటారు, ఒక రోల్ మోడల్గా పెట్టుకుంటారు కొంతమందిని. ఇక్కడ హిజ్కియా రాజు యొక్క రోల్ మోడల్ ఎవరంటే దావీదు. దేవునికి స్తోత్రం కలను గాక. దావీదు కంటే అద్భుతమైన వ్యక్తి ఎక్కడ ఉన్నాడండి బైబిల్ గ్రంథంలో? దావీదు కంటే హృదయానుసరుడు, నా హృదయానుసరుడైన మనుష్యుడు దావీదు. అంతటి వాడినే తన తండ్రిని పోలి నడుచుకోలేదు, తన తాతను పోలి నడుచుకోలేదు, తన తండ్రిని ఆహాజు చేసినటువంటి కార్యాలు అన్నీ కూడా అకృత్యాలే, దేవునికి అయిష్టమైన కార్యాలే, దేవుని కోపాన్ని కలిగించే కార్యాలే. బహుశా అవన్నీ కూడా గమనించిన వాడే ఇలాంటి వ్యవహారంలో వెళ్ళకూడదు, నా పితరుడైనటువంటి దావీదు ప్రకారంగా నిన్న పరిపాలన విధానాన్ని ప్రారంభిస్తానని తన జీవిత శైలిలో ఆ క్రమాన్ని అనుసరించిన వాడే. పెద్ద విపత్తు వస్తే భయపడని పరిస్థితి. నిజంగా దేవుణ్ణి నమ్మిన వాళ్ళండి దేనికి కూడా ఏం చేయరు, భయపడరు. నువ్వు నిజంగా దేవుణ్ణి నమ్మితే నీకు ఎలాంటి సమస్య వచ్చినా, నీకు ఎలాంటి వ్యాధి బాధ వచ్చినా, నీ ఎలాంటి ఆర్థిక ఇబ్బంది నీ మీద దాడి చేసినా, పలు నిందలు నిన్ను చుట్టుకున్నా నువ్వు భయపడవు. ఎందుకో తెలుసా? నాకు దేవుడు సహాయం చేస్తాడు, నా దేవుడు నాకున్నాడు, నేను ప్రార్థిస్తాను, నేను ప్రభువుని అడుగుతాను, ప్రభువు నా ప్రార్థన వింటాడు, ప్రభువు నాకు సహాయం చేస్తాడు అనేటువంటి గొప్ప నిరీక్షణ ఆ బిడ్డలో కలుగుతుంది. అదే విశ్వాసము, అదే నమ్మకం హిజ్కియాలో ఉంది. సన్హెరీబు ఎన్ని ప్రగల్భాలు పలికినా, ఎంతగా బెదిరించినా, మామూలు బెదిరింపు కాదు, ఏయ్ మీ దేవుడు ఎక్కడున్నాడయ్యా, నా చేతిలోంచి విడిపింపగల గొప్ప దేవుడు ఈ ప్రపంచంలో ఎక్కడున్నాడు, మా దేవతల ముందు ముందే మీ దేవుడు నిలబడలేడు, నేను ఏ ప్రాంతానికి వెళ్ళినప్పటికీ నాకు విజయమే, ఇంతవరకు అపజయము నా డిక్షనరీలో లేదు, నా హిస్టరీలో కూడా లేదు, వస్తున్నాను కాసుకోండి, మీ యొక్క రాజ్యాన్ని నేను ఏం చేస్తాను, హస్తగతం చేసుకుంటాను, నా ముందు మీరెవరు కూడా నిలబడలేరని. ప్రజలను భయపెట్టిన వ్యక్తి, రాజును భయపెట్టిన వ్యక్తి, వాళ్ళందరినీ కూడా తలక్రిందులు చేస్తున్న వ్యక్తి, కానీ హిజ్కియాకి ఏ మాత్రం ఎంచెత్త కూడా భయం కలగలేదు. చాలా కూల్గా, చాలా ధైర్యంగా తన ప్రజలందరినీ కూడా సమావేశపరిచి చెబుతున్న మాటలు అద్భుతమైన మాటలు ఏంటో తెలుసా? మీరు భయపడకండి, దిగులు పడకండి, అతనికి మాంస సంబంధమైన బాహువే అతనికి అండ, మనకి అంతకన్నా గొప్ప సహాయము, మనకి అంతకంటే గొప్పదైన మేలు మనకి కలగబోతుంది, మన పక్షమున యుద్ధము చేయవాడు మన దేవుడని యెహోవా అని అని చెప్పగానే ప్రజలందరూ కూడా అతని యొక్క మాటలు ఏం చేశారట, నమ్మారు. ఎందుకని తెలుసా? అతని చర్యలు చూస్తూ ఉన్నారు, అతని పరిపాలన విధానాన్ని గమనిస్తూ ఉన్నారు, అతని పరిపాలన విధానంలో ఏ యొక్క గొడవలు గందరగోళాలు అప్పటిదాకా కలగలేదు. ఇదే ఫస్ట్ స్టార్ట్ టైం. నిజమే, మన రాజు అన్నీ కూడా క్రమంగానే చేస్తున్నాడు కదా, మన రాజు అన్నీ కూడా క్రమంగానే నెరవేరుస్తున్నాడు కదా, మనకి తప్పనిసరిగా విజయం కలుగుతుంది. మన దేవుణ్ణి మనం ఆరాధిస్తున్నాం. వాళ్ళ దేవుణ్ణి ఏం చేస్తున్నారు అప్పుడు ఆ దేశంలో? ఆరాధన ప్రారంభించారు, స్తుతిగానం ప్రారంభమైంది, స్తుతి ఆరాధన ఏర్పాటు చేయబడింది, నిత్యము గాన ప్రతిగానాలు జరుగుతూ ఉన్నాయి. తన ఆస్తిలో భాగాన్ని ఏర్పాటు చేసి ధూపదీప నైవేద్యాలకు ఏ విధమైన ఆటంకాలు లేకుండా తన రాజ్యంలో నిత్యము యెహోవా దేవునికి ధూపాన్ని అర్పించే ఒక ఏర్పాటును చేస్తున్నాడు గనుక వారు యెహోవా దేవుని నుంచి మాకు గొప్ప సమాధానం కలుగుతుంది అనేటువంటి ఒక గొప్ప భరోసా వారికి ఉంది. ఇప్పుడైనా నీ గృహంలో కనీసం సంవత్సరం 2 సార్లు అయినా ఆరాధనను ఏర్పాటు చేస్తున్నటువంటి వ్యవహారం ఉందా? ఒకసారి ఆలోచన చేయండి. 2020 సంవత్సరంలో కరోనా, ఎవరి గృహాల్లో కూడా ఆరాధనలు జరగలేదు. 2021లో కూడా సగం కరోనా, అప్పుడు కూడా ఆరాధనలు ఎక్కడ కూడా గృహంలో జరగలేదు. 2022 వచ్చేసింది, 2022 ఎందులోకి వచ్చాయమ్మా మనం? జూలై 24వ రోజులోకి వచ్చాము. ఇంతవరకు మనకి స్తుతి ఆరాధనలు ఎన్ని జరిగాయి అంటే 12 జరిగాయి. దేవునికి మహిమ కలుగునుగాక. హల్లెలూయా. ఏ గృహంలోనైనా ఆరాధనలు జరుగుతున్నాయా? కృతజ్ఞత ఆరాధనలు మనం ఏర్పాటు చేస్తున్నామా? ప్రభువా, గత 2 సంవత్సరాల్లో మేము కరోనాలో ఉన్నాము, అయినప్పటికీ మా పితరులు చాలామంది, మా స్నేహితులైన వారు, మాకు తెలిసిన బంధువులు చాలామంది కాలాన్ని వదిలి వెళ్ళిపోయారే, మమ్మల్ని సజీవులను సంభవం నిలబెట్టావు, అప్పైనా నేను నీ పని చేస్తాను ప్రభువా, నీ కార్యాన్ని చేస్తాను, నా ఇంటిలో నీతిమంతుల గుడారములలో రక్షణ గురించిన ఉత్సాహ సునాదాలు వినబడాలి, నా దైవజనులు నా గృహంలో అడుగుపెట్టాలి, గాన ప్రతిగానాలు నా గృహంలో నుండి నీ సన్నిధికి చేరాలనే ఏర్పాటు, ఆ ఏర్పాటు మన గృహాల్లో ఉందా?
ఒకసారి పరిశీలన చేయండి. తన రాజ్యంలో ఒక అద్భుతమైన ఏర్పాటు చేశాడు. స్తుతి గానాలు ఆగడానికి వీల్లేదు, గాన ప్రతిగానాలు ఆగడానికి వీల్లేదు. నిత్యము హోమం వలె దేవుని సన్నిధికి అంటాలి, దేవుని యొక్క సహాయాన్ని మనం పొందుకోవాలి, దేవుని స్థానంలో స్థానాన్ని సంపొందాలి. మన పరిపాలన చక్కని రీతిలో ముందుకు సాగాలనేటువంటి ఆతృత కలిగిన వాడే తన రాజ్యంలో చక్కని ఏర్పాటు చేసిన రాజు. కనుకనే ఒక పెద్ద విపత్తు, భయంకరమైన ప్రమాదము తన మీదకు వచ్చినప్పటికీ ఏమాత్రము చెక్కు చెదరలేదు, గుండె జారలేదు, అదరలేదు, బెదరలేదు, చెదరలేదు. ప్రజలందరికీ కూడా గొప్ప ధైర్యాన్ని కలిగిస్తున్నాడు. ధైర్యం కలిగించడమే కాదు, రెండో పని చేస్తున్నాడు. ఒక ప్రవక్తను తీసుకుని వెళ్ళి ప్రార్థన ప్రారంభించాడట. ఆ మాట చదవండి. దేవుని గ్రంథం రాజైన హిజ్కియాను ప్రవక్తయును ఇందును గూర్చి ప్రార్థించి ఆకాశము తెట్టి చోచి మర్ర పెట్టగా యెహోవా ఒక దూతను పంపెను. కత్తి పట్టలేదు, చెమట పట్టలేదు, ప్లాన్ వేయలేదు, దండుని పంపలేదు, యుద్ధాన్ని రెడీ చేయలేదు, గుర్రములను రెడీ చేయలేదు, రథములను రెడీ చేయలేదు, సైన్యాధ్యక్షులను సిద్ధపరచలేదు, సైన్యముతో మాట్లాడలేదు, మంత్రితో సమాలోచన చేయలేదు, ఎవరిని కూడా సంప్రదించలేదు. ఈయన సంప్రదించిన ఏకైక వ్యక్తి మహోన్నతుడైన యెహోవా దేవా. అదండి చేయవలసిన పని. ఏదండి ఒక సమస్య వచ్చినప్పుడు అక్కకు ఫోన్ చేసేస్తావు, తీరుస్తుంది అక్క, అక్క తెచ్చలేదు. ఒక బాధ కలిగినప్పుడు మనసు అశాంతిగా ఉందని ఎవరితోనైనా సరే ఆడికి వెళ్ళిపోయి బాధ అంతా కక్కుకుంటావు, అవసరం లేదు. మొట్టమొదటిగా నువ్వు సంప్రదించిన సార్ నువ్వు మోకరించి దేవుని సన్నిధిలో యెహోవా దేవునికి ఏం పెట్టాలి? మొర్ర పెట్టాలి. దేవునికి స్తోత్రం కలుగుతాక మొర్ర పెడితే దేవుడు సునాయసముగా నీ మీద పడిన పెద్ద బండను, పెద్ద బండరాయిగా వచ్చిన సమస్యను అలా చిటుకుని వెళ్తూ తీసినట్టుగా దేవుడు తీసేస్తాడు. ఆకాశం తట్టు ప్రార్థన చేయగానే దేవుడు అట్ట ఒక దూతను పంపించి అంతే అయిపోయింది. ఇంత ప్రలాపనలు, ఇంత ప్రగల్భాలు, ఇంతటి వేరావేశాలు, ఇంతగా పలికినటువంటి ఈ సన్హెరీబు సిగ్గు నొందిన వాడై తన రాజ్యానికి వెళ్ళిపోయి తన కుమారుల చేతిలోనే చనిపోయాడు. చూసారా దేవుని కార్యాలు ఎలాగ ఉంటాయో? దేవుని కార్యాలు ఆశ్చర్యములు, దేవుని కార్యములు అద్భుతములు. అవి కంటికి కనబడవు, చెవికి వినబడవు, హృదయానికి గోచరం కాదు. నీలో విశ్వాసం ఉంటే, నీలో పట్టుదల ఉంటే, నువ్వు యథార్థపరుడు అయితే, నువ్వు నమ్మకస్తుడు అయితే, దేవుని పనిని క్రమముగా చేయగలిగిన వాడు అయితే, నువ్వు చిన్న ప్రార్థన చేస్తే, ఆకాశం తట్టు చేతులు ఎత్తితే, ప్రభువా ఈ గడ్డు సమస్య నుండి విడిపించేవాడు నీవే, ఈ గడ్డు తీవ్రత నుండి విడిపించేవాడు నీవే, నాకు శక్తి లేదు, బలము లేదు, జ్ఞానము లేదు, అవగాహన లేదు, ఎటు తేచుడు చేయటకను తోచదని ఒక చిన్న ప్రార్థన చేయగలిగితే దేవుడు తప్పనిసరిగా తన దూతను పంపించి ఆ సమస్యను అలా మేఘం వలె పక్కకు దోసేస్తాడు. చేయవలసినది అది. ఇజికియాలో గొప్ప లక్షణము ప్రార్థన చేస్తాడు, ధైర్యపరుస్తాడు, స్తుతిగానం చేస్తాడు, ఆరాధిస్తాడు, మందిరాన్ని ప్రేమిస్తాడు, మందిరములో పరిచర్య చేసే సేవకులతో ప్రీతిగా మాట్లాడతాడట. అసలు రాజుకి ఎవరు ఇష్టం ఉండాలంటే బాగానే సైన్యాధ్యక్షులు ఇష్టంగా ఉండాలి, మంత్రిని బాగా ప్రేమించాలి, తనకి బాగా సలహాలు ఇచ్చేవారితో చక్కగా మాట్లాడాలి. కానీ ఈ ఇజికియాకున్న ప్రత్యేకత ఏంటో తెలుసండి? ఎవరైతే దేవుని మందిరములో పరిచర్య చేస్తారో, దేవుని మందిరములో సేవకులుగా ఉండి సేవాధర్మాన్ని నిర్వర్తిస్తుంటారో అట్లాంటి వారితో పలకరించి చాలా ఇష్టంగా మాట్లాడేవాడట. ఆ మాట చదవండి. దేవుని గ్రంథంలో ఉంది తన సేవకులతో 30:22 త్వర త్వరగా దేవునికి స్తోత్రం. ఏంటంటే ఎవరితో మాట్లాడుతున్నారట? దేవుని సేవకులతో మంచిగా ఇష్టముగా మాట్లాడాడంటే దేవుని సేవ చేసేవాళ్ళు అంటే ఎంత ఇష్టమో చూడండి. తన రాజమందిరములో ఉన్నటువంటి రాణులతోనైనను, తన రాజమందిరములో ఉన్నటువంటి మంత్రులతోనైనను, సైన్యాధ్యక్షులతోనైనను సమయాన్ని గడపక తనకిష్టమైన వారు ఎవరంటే దేవుని మందిరములో సేవ చేసే సేవకులతో ఇష్టంగా మాట్లాడే ఒక గొప్ప అలవాటుని కలిగిన గొప్ప రాజు ఎవరైనా ఉన్నారంటే హిజ్కియా. యూదా రాజులలో
యోదా రాజులలో గొప్ప ప్రసిద్ధి చెందిన వ్యక్తి. సొలొమోను కాలంలో ఇశ్రాయేల్ రాజ్యం ఐక్య ఇశ్రాయేల్ రాజ్యం రెండుగా చీలిపోయింది. ఒకటి యోదా రాజ్యము, రెండు ఇశ్రాయేల్ రాజ్యము. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 20 మంది రాజులు పరిపాలించారు. ఇశ్రాయేల్ రాజ్యాన్ని 20 మంది రాజులు 209 సంవత్సరాలు పరిపాలించారు. యోదా రాజ్యాన్ని 20 మంది రాజులు 345 సంవత్సరాలు పరిపాలించారు. 345 ఎక్కువ, 209 ఎక్కువ? 345 సంవత్సరాలు ఎక్కువ. ఎందుకు వీళ్ళు 345 సంవత్సరాలు పరిపాలించారు 20 మంది రాజులు అంటే, ఈ 20 మందిలో కాస్తో కోస్తో దేవుని భయం కలిగిన వారు, దేవుడంటే భయభక్తులు చూపేవారు, యెహోవా దేవుని ప్రేమించేవారు కొద్దిగా ఉన్నారు యోదా రాజ్యంలో. రెండు గోత్రాలే వీళ్ళు పాపం. కానీ ఇస్రాయేలీల గోత్రములు 10 గోత్రములు పెద్ద రాజ్యము ఇస్రాయేల్ రాజ్యము. 20 మంది పరిపాలించారు, కానీ పరిపాలనా కాలం ఎంతంటే 209, చాలా తక్కువగా ఉంది. గల కారణం ఏంటో తెలుసా? ఈ 20 మంది కూడా ఎలాంటి వారంటే యెహోవాకు విరోధంగా బ్రతికిన వారు, యెహోవా దేవునికి భయపడిన వారు, యెహోవా దేవుని లెక్క చేయని వారు, చెడ్డ మార్గాన్ని అనుసరించిన వారు, గర్వంతో పెట్రేగిపోయిన వారు, అకాలపు కాయలు రాలిపోయినట్లుగా రాలిపోయిన వారు, కుట్రలు కుతంత్రాలతో బ్రతికిన వారు. ఆ కుట్రలు కుతంత్రాలే వాళ్ళని తినేసాయి. ఇది ఎవడి మీద కుట్ర పన్నుతున్నాడో తర్వాత వీడి మీద కూడా ఒకటి కుట్ర పన్ను, ఈయన్ని కూడా అలాగే అతమార్చేసేవారు. 20 మంది రామంది రాజులు కూడా హతులైపోయారు, సరైన జీవితాన్ని కలిగి ఉండలేరు. వారి యొక్క దృష్టాంతాన్ని కానీ వారి చరిత్రను కానీ చదివితే, అబ్బా ఎంత ఘోరంగా వీళ్ళు పరిపాలించారా, ఎంత ఘోరంగా వీళ్ళ యొక్క నీచ స్థితిని దిగజారారు అనిపిస్తుంది. ఒక రాజు అయితే గర్భిణీ స్త్రీలను ఏం చేశాడట, కడుపు మీద అనేసాడట, చిత్రవత్ చేస్తే. గర్భిణీ స్త్రీలు ఏమైనా కొడతారండి? ఎంత ఘోరం చూడండి. అంతటి దుర్మార్గులు ఇస్రాయేల్ రాజులు. యూదా రాజ్యంలో కొంతమంది ఉన్న మంచి వారిలో కాస్త శ్రేష్ఠుడు ఎవరంటే హిజ్కియా. హిజ్కియా యొక్క శ్రేష్టత్వము ఈ 4 భాగాల్లో దేవుడు మనకు వివరిస్తూ ఉన్నాడు. మొట్టమొదటిగా మందిరాన్ని శుభ్రపరచడము, రెండవది ధూపదీప నైవేద్యాలను స్తుతిగానాన్ని ప్రారంభించడము, మూడవది పస్కా పండుగను ఆచరించడం. పస్కా పండుగ అంతవరకు ఆగిపోయింది. ఎందుకు ఈ పస్కా పండుగ పరిచయం చేయబడింది? ఇస్రాయేలీలు ఆ ఐగుప్తు దేశముల నుండి బయటికి రావడం ద్వారానే ఆ మార్గానికి సూచనగా ఒక పస్కా బరు పశువును వధించి పండుగను ఆచరించేవారు. అది మరలా ప్రారంభించాలని మరలా ప్రారంభించిన వ్యక్తి ఎవరంటే హిజ్కియా. దేవునికి స్తోత్రం కలను గాక. పస్కా పండుగ 7 దినములు చక్కగా జరిగినప్పుడు, అందరూ జనులందరూ ఆనందిస్తున్నప్పుడు, ఇది చాలా బాగుంది, కొన్ని దినాలు మళ్ళా ఎక్స్టెండ్ చేద్దామని పెంచుదామంటే, మరలా పెంచండి కొన్ని దినాలు, మరలా పండుగ చేసుకుందామని ఎక్స్టెండ్ చేసి యెహోవా దేవుని యందు జనులందరూ కూడా ఆనందించారట. దేవునికి స్తోత్రం కలను గాక. పండుగ అంటే అందరికీ కూడా ఎలాంటి ఉంటుందండి? పండుగ అంటే అందరికీ ఆనందమే. చాలామంది పండగ క్రైస్తవులు ఉంటారు. ఈ పండగ క్రైస్తవులు ఏం చేస్తారంటే, ఆ క్రిస్మస్ నాడు చక్కగా వస్త్రాలు వేసుకుని ఆ సంవత్సరం అలాగ వచ్చేస్తారు, అయ్యగారితో ఆశీర్వాదం తీసుకుని వెళ్ళిపోతారు. మరలా వీళ్ళు రావాలంటే మళ్ళా క్రిస్మస్ రావాలి. కొంతమంది జనవరి పండగ ఫస్ట్కి వస్తారు, ఫస్ట్కి వచ్చి ఉపవాసం ఉండి ప్రార్థన చేసుకుని ఆ ప్రభు వలన స్వీకరించి వెళ్ళిపోతారు. ఇంక సంవత్సరం అంతా కూడా నన్ను కాపాడిన ఆయన అంటాడు. మళ్ళీ సంవత్సరం వరకు కూడా మళ్ళీ కనబడిన పరిస్థితి ఉంటుంది. వీళ్ళని ఎవరిని ఏమంటారంటే పండగ క్రైస్తవులు. ఎవరండి వీళ్ళు? పండగ క్రైస్తవులు. ఆయా సంఘాల్లో ఉంటారు వీళ్ళు. క్రిస్మస్కి, ఉపవాస కూడికలకి, జనవరి ఫస్ట్కి వస్తారు. వీళ్ళు పండగ ఆనందం వాళ్ళకి ఆ టైంలో కలుగుతుంది. ఈ ప్రజలు కూడా హిజ్కియా దేశపు రాజు యొక్క అండర్లోని ప్రజలందరూ కూడా పస్కా పండును పెంచుకుని చక్కగా ఆనందించారు. అందరూ కూడా దేవునికి పస్కా బలిని వధించి చక్కగా పండుగను ఆచరించేటట్లుగా చేసిన రాజు ఎవరంటే హిజ్కియా. దేవునికి స్తోత్రం కలను గాక. అన్నీ కూడా సక్రంగా జరుగుతూ ఉన్నాయి, అన్ని క్రమంగా జరుగుతూ ఉన్నాయి. ఎప్పుడైతే సన్హెరీబు హిజ్కియా చేతిలో ఓడిపోయాడో, సన్హెరీబు ఎప్పుడైతే పాడిపోయాడో, ఇంకా ప్రజలలో గొప్ప పేరు వచ్చేసింది. ఎవరికండి? హిజ్కియాకు. చదవండి అన్నమాట, దేవుని గ్రంథం రాశారు. దేవునికి అందువలన బాగా గమనించాలి. ఇంత పేరు, ఇంత పేరు ప్రఖ్యాతులు, ఇంతటి వ్యవహారం ఎందుకు వచ్చింది అంటే, చేసిన కార్యాలన్నీ కూడా బాగా ఉన్నాయి, చేసిన పనులన్నీ కూడా చక్కగానే ఉన్నాయి,
యెహోవా దృష్టికి అనుకూలంగా ఉన్నాయి. యుద్ధము చేయకుండానే దేవుడు యుద్ధముల విజయాన్ని ఇచ్చాడు, కత్తి పట్టకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ప్లాన్ వేయకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, చెమట పట్టకుండానే దేవుడు విజయాన్ని ఇచ్చాడు, ప్రార్థనలు స్వీకరిస్తున్నాడు దేవుడు, ప్రార్థనలు అంగీకరిస్తున్నాడు దేవుడు. చక్కగా జరుగుతూ ఉంది. ఏది పట్టినా బంగారం కింద మారిపోయింది, ఏ తలంపైనా సరే సఫలత అయిపోతూ ఉంది. ఇంకా ప్రజలందరూ కూడా ఇజ్కియాకు జై, ఇజ్కియాకు జై, ఇజ్కియా మహారాజుకి విజయము కలుగును గాక.